విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో 33 పంచాయతీలలో పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సచివాలయ సంబంధిత శాఖలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అంతేకాకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండానే రేషన్ కార్డ్, పెన్షన్, వివిధ ప్రభుత్వ పథకాలు తొలగించారని మండిపడ్డారు. అక్టోబర్ 1, 2021 నాటికి ప్రొబేషన్ డిక్లరేషన్ అర్హత కల్పిస్తామని, ప్రభుత్వం ఇప్పటి వరకు కాలయాపన చేయడం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రొబేషన్ డిక్లరేషన్ అర్హత కల్పించాలని కోరారు. అందరూ కూడా కానీ మా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకి 2 సంవత్సరాలు పూర్తయి ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, రేషన్ కావచ్చు, ఇంకా అదర్ స్పెషలిటీ స్కీమ్స్ ఏవైనా ఉంటే అవి తొలగించడం అనేది జరుగుతుంది. అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక విధానము. కానీ ప్రస్తుతానికి ఏం చేస్తా, ఇప్పుడు మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు, ఎలా ఏం చేయకుండానే మాకు రేషన్ కార్డు తీసేశారు, ఇంట్లో ఉన్న ఎవరికి పెన్షన్ రావట్లేదు, ఎలాంటి పథకాలు అనేది మా సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకి వర్తింపజేయడం అనేది చేయలేదు. దీనివల్ల మేము 15,000 జీతంతో మేము ప్లస్ మా కుటుంబం బతకడం అంటే చాలా, ఇప్పుడున్న ప్రజెంట్ ఖర్చులకి, ఇప్పుడున్న భారానికి అన్నిటికీ అధికంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 15,000 జీతంలో సగానికి వాళ్ళు పెట్టే మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కానీ, లేదంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికి మాకు పెట్రోల్కే 6-7 వేలు సుమారుగా నెలకైతే సరిపోతుంది. మేము ఇటు అటు మేము బతకలేక, మా కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. మళ్ళీ ఏదైనా అంటే మీరు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్లో టెస్టులు పాస్ అవ్వాలి, పాస్ అవుతేనే మీకు ప్రొబేషన్ డిక్లరేషన్ అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని మమ్మల్ని చాలా వేదనకైతే గురి చేస్తున్నారు గవర్నమెంట్. మరి జగనన్న ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటిన సచివాలయ వ్యవస్థ అనేది అందులో పనిచేస్తున్న వాళ్ళకి, మిగతా ఉద్యోగులు ఏమంటారంటే ప్రభుత్వం మీదే, అన్నీ మీదే అంటారు. కానీ అసలు ఏది కూడా మాకు లేదన్న విషయం వాళ్ళకు కూడా తెలుసో తెలీదో మాకు తెలియట్లేదు. మరి మమ్మల్ని ఎందుకు ఇంత వేదనకు గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి మమ్మల్ని ఎలాంటి ఒత్తిడికి గురి చేయకుండా మమ్మల్ని రెగ్యులర్ చేసి పే స్కేల్ అనేది పెంచి మాకు మా కుటుంబాలు అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ వాళ్ళందరినీ అయితే కోరుకుంటున్నామండి. దయచేసి ఈ విషయం అందరూ గమనించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.